కర్ణాటక సీఎం కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. సోమవారం జేడీఎస్ నాయకుడు ప్రకాష్ ను కారులో వెళుతుండగా దుండగులు అటకాయించారు. కారులో నుంచి దింపి కత్తులతో పొడిచి హతమార్చారు. అయితే పార్టీ నేత ప్రకాష్ మరణ వార్త విన్న సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాష్ ను హతమార్చిన దుండగుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండంటూ ఎవరకు ఆదేశాలు ఇచ్చారు సీఎం కుమారస్వామి? ఫోన్లో ఆదేశాలు ఇస్తుండగా సీఎం కుమారస్వామి అడ్డంగా దొరికిపోయారు. దీంతో సీఎం కుమారస్వామిని కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రకాష్ మంచి నాయకుడని, అతని మరణ వార్త విని భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. ఆ సమయంలో ఏం మాట్లాడానో తెలియలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. కాగా కుమారస్వామి చేసిన షూటౌట్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. సోమవారం జేడీఎస్ నాయకుడు ప్రకాష్ ను కారులో వెళుతుండగా దుండగులు అటకాయించారు. కారులో నుంచి దింపి కత్తులతో పొడిచి హతమార్చారు. అయితే పార్టీ నేత ప్రకాష్ మరణ వార్త విన్న సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాష్ ను హతమార్చిన దుండగుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండంటూ ఎవరకు ఆదేశాలు ఇచ్చారు సీఎం కుమారస్వామి? అయితే ఫోన్లో ఆదేశాలు ఇస్తుండగా సీఎం కుమారస్వామి అడ్డంగా దొరికిపోయారు. దీంతో సీఎం కుమారస్వామిని కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రకాష్ మంచి నాయకుడని, అతని మరణ వార్త విని భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. ఆ సమయంలో ఏం మాట్లాడానో తెలియలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. కాగా కుమారస్వామి చేసిన షూటౌట్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.